హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే 20 అడుగుల ఎత్తైన శనిదేవుని చూపించబోతున్నాను. శని శక్తిధామ్ ఆలయం. ఈ టెంపుల్ వచ్చేసి ఎర్దనూర్ అనే విలేజ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసేసి ముంబై హైవే పైన నుంచి రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పటాన్చెరు నుంచి రుద్రారం దాటిన తర్వాత రైట్ సైడ్ గణేష్ గడ్డ టెంపుల్, గణేషుంది టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ దగ్గరనే రైట్ సైడ్ టర్న్ ఉంటుంది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని జర స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక కమెంట్ పెట్టండి. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం. ఓం శనిశ్చరాయ నమః. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. నేను ఈ టెంపుల్కి నార్మల్ డేలో వచ్చాను ఫ్రెండ్స్. ప్రతి శనివారము, శని త్రయోదశి రోజు, శని అమావాస్య రోజు చాలా అంటే చాలా రష్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచంలో మరెక్కడా లేని 20 అడుగుల శనిదేవుడి విగ్రహము ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఏకశిలతో చేసిన శనిదేవుడి విగ్రహం ఫ్రెండ్స్. తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే తమ జాతకంలో శనిదోషం ఉంటుందో, శనితో ఇబ్బంది పడుతుంటారో, వారంతా శనిదేవుణ్ణి ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తే వాళ్ళు ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చని చెప్తుంటారు ఫ్రెండ్స్. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో, శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో, వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడి ప్రయోజనం మాత్రం ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సాడే సతి, శని దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడిందని చెప్తుంటారు ఫ్రెండ్స్. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు, శనిదోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని పండితులు చెప్తుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా 20 అడుగుల ఎత్తులో ఏకశిలతో చేసిన శనిదేవుడి విగ్రహము చాలా అంటే చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, శని దోషాల నుంచి విముక్తి పొందాలంటే ప్రతి శనివారము నల్ల నువ్వులు, నువ్వుల నూనె తీసుకెళ్లి శనిదేవుడికి సమర్పిస్తే కొంతన్న దోషం తగ్గుతుందని చెప్తుంటారు ఫ్రెండ్స్. ఆ శని దోషాల నుంచి ప్రతి ఒక్కరికి విముక్తి కలగాలని ఆ శనిదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, 20 అడుగుల అత్యంత అతిపెద్ద విగ్రహం ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడే ఉంది ఇది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నరేన్ బ్లాగ్స్, బాయ్ ఫ్రెండ్స్.